పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లే తీసుకున్నారు, 21 మందిని గెలిపించారు, 21 మందితో ఈరోజు అసెంబ్లీలో అడుగుపెట్టారు. 100% స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారో, తీసుకున్న తక్కువ సీట్లైనా సరే 100కి అంటే పోటీ చేసిన ప్రతి స్థానంలో కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిపించి చూపించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, మనందరికీ తెలుసుగా అసెంబ్లీ గేట్ కూడా తాకను అన్నాడు, ఎన్నో కుక్కలు అనకూడదు రండి, బాగోదు, ఇష్టం వచ్చినట్టు మురిగే, ఆ మురిగిన ప్రతి దానికి కూడా అసలు అసెంబ్లీలో కనీసం వాచ్మెన్గా డ్యూటీ కూడా లేకుండా, కనీసం వాళ్ళ ఇంట్లో కూడా కూర్చోనివ్వకుండా, అసలు బయట కనిపిస్తేనే ఇది పోసుకునేలాగా ఎక్కడో పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి అసలు ఏం చెయ్యాలో తెలియక వాళ్ళ రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకం అయిపోయేలాగా ఈరోజు అదే అసెంబ్లీలో కనీసం ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా, ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా ఒక మూలన సాధారణ ఎమ్మెల్యేలుగా కూర్చోబెట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 21 మంది అసెంబ్లీలో అడుగు పెడుతుంటే ఎలా ఉంటుందో చూపించటానికి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టినట్టుగా ఉంది. ఒక సాధారణ వ్యక్తి రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందో ఆ 11 మందిలో ఉన్న మొదటి వ్యక్తికి, మాజీ సీఎంకి చూపించినట్టుగా ఉంది. అందుకోసమే అక్కడ కూర్చోబెట్టినట్టు ఉంది. అసలు ఒక నిజాయితీపరుడు నిజాయితీ గల పార్టీ పెట్టి నిజాయితీగా పార్టీని రాజకీయంగా ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వస్తే ఎలా ఉంటుందో, అసలు నిజాయితీగా రాజకీయాలు ఎలా చేయొచ్చో ఒక అసెంబ్లీలో ఒక మూలను కూర్చోబెట్టి చూపించడానికి అక్క ఆ 11 సీట్లు మాత్రమే ఇచ్చినట్టుంది. ఏదో ఉన్నారు కదా ఆడుదాం ఆంధ్ర, ఆ 11 మందితో ఏమాడతారో, ఈ 160 పైగా ఉన్నటువంటి వీళ్ళు ఏం చేస్తారో, ఎవరు ఏ సిక్స్లు కొడితే ఆ 11 మంది ఏ పక్కన పట్టుకుంటారో చూద్దాం. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరుగుతాయో, వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు దుర్మార్గాలు ఇవన్నిటిని బయటకి వేటాడి వెంటాడి తీసుకొచ్చి బయటకు పెట్టి వాళ్ళని ఏం చేస్తారో అది కూడా చాలా చక్కగా రాజ్యాంగబద్ధంగానే వాళ్ళకి శిక్ష అంటే ఎలాగా ఉంటుందో అని చూపిస్తారు. ఇప్పటికే 30కి పైగా కేసులు వేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఇంకొక ఎన్ని కేసులు వేసుకుని మరి భుజాన వేసుకుని మరి ఈసారి ముందుకు వెళతారో కూడా చూద్దాం. అసలు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసినటువంటి చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు కనీసం పరిసర ప్రాంతాల్లో కూడా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో కూడా రానివ్వకుండా చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మీ సంకల్పానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. మో ఇంత సంకల్పంగా ఇంత దృఢంగా ఇంత నిజాయితీగా ఇంత నీతివంతంగా రాజకీయాలు చేయటం ప్రపంచం నాకు తెలిసి ఇప్పుడు అంత నిజాయితీగా పార్టీ నడిపిన వ్యక్తిని చూడలేదేమో. ఇంత నిందలు పడి ఇన్ని ఇబ్బందులు వచ్చిన ఆర్థికంగా మీకు హెల్త్ బాగోకపోయినా ప్రజల కోసం మీరు నిలబడ్డ తీరు అయ్యబాబోయ్ స్వయంగా మేము కూడా చూసాం సార్. మీతో పాటు మీరు చేసుకున్నటువంటి ప్రచారంలో మేము కూడా మా ఛానల్ తరపున తిరుగుతున్నప్పుడు మీరు పడ్డ కష్టం, ఎవడెవడో వస్తాడు బ్లేడ్లు పెట్టి కోసేస్తున్నారు, ఎవరెవరో వస్తాడు ఏం చేస్తాడో తెలియదు, ఆ సెక్యూరిటీ సిబ్బందికి కూడా నిజంగా అమ్మ బాబోయ్ అస్సలు మామూలు విషయం కాదు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర సెక్యూరిటీ సిస్టమ్ చేయాలంటే ఒక సెక్యూరిటీగా చేయాలంటే అమ్మ బాబోయ్ ఆషామాషి విషయం కాదు. వాళ్ళ పడ్డ కష్టం పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని కాపాడుకోవడం కోసం వాళ్ళు సొంతగా వాళ్ళ ఫ్యామిలీని వదిలేసుకుని పవన్ కళ్యాణ్ గారి వెంట వాళ్ళు కూడా తిరిగారు. నిజంగా ఎమ్మెల్యేలు కూడా ఎంతోమంది ప్రలోభ పెట్టినా ఎన్ని కోట్లు ఇచ్చేస్తామని మిమ్మల్ని ఆగిపోమన్నా ఎక్కడ వాళ్ళ అదురు బెదురు లేకుండా వాళ్ళ ఆస్తులు లాగేసుకుంటామని చెప్పినా మీ వ్యాపారాలు జరగనివ్వమని చెప్పినా ఈ 21 మంది ముఖ్యంగా అత్యంత సాధారణమైనటువంటి వ్యక్తులు దీంట్లో ఈసారి ఒక కొత్త చరిత్ర సృష్టించడానికి వచ్చారు అసెంబ్లీలోకి. చెర్రి బాలరాజు పోలవరం నుంచి,
ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి చిర్రి బాలరాజు. ఆయన ఈరోజు ఒక ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు. పోలవరం పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండి దాని మీద ఎన్నో పోరాటాలు చేసినటువంటి వ్యక్తి చిర్రి బాలరాజు. అలాంటి వ్యక్తులు ఈసారి వచ్చారు. ఎంతోమందికి ఏదో ఒక రకంగా ఉపాధి కల్పించాలి అని చెప్పి వచ్చినటువంటి లోకం మాధవి గారు వచ్చారు. పాలకొండ నుంచి ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు ఏదో సేవ చేద్దాం అనుకున్నటువంటి ఆయన నిమ్మక జయకృష్ణ గారు, ఆయన కూడా పాలకొండ నుంచి ఈసారి గతంలో గెలవలేకపోయినా ఈసారి జనసేన పార్టీలోంచి గెలిపించి చూపించారు పవన్ కళ్యాణ్ గారు. అరవ శ్రీధర్ అక్కడ రైల్వే కోడూరు, ఆయన కూడా చాలా చిన్నవాడు నిజంగా ఆయన, కానీ ఆయన చూపించిన తెగువ, ఆయన నిలబడ్డ తీరు, రైల్వే కోడూరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఆయన చూపించినటువంటి ధైర్యానికి ఈసారి అక్కడ ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టారు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. బొమ్మిడి నాయకర్ గారు కావచ్చు, ఒక ఐఏఎస్ అయ్యుండి సివిల్స్ రాసి ప్రజలకు ఏదో ఒక సేవ చేద్దామని చెప్పి వాళ్ళ ఉద్యోగాలను వదులుకుని వచ్చినటువంటి రాజోలు ఎమ్మెల్యే గారు కావచ్చు, దేవవరప్రసాద్ గారు కావచ్చు, గిడుగు సత్యనారాయణ గారు కావచ్చు, పి గన్నవరం నుంచి అనేక మంది, అటు కందుల దుర్గేష్ గారు లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఏదో ఒక రకంగా ప్రజలకు సేవ చేయాలని చెప్పి ముఖ్యంగా ఆయన కుటుంబాన్ని వదులుకుని ఆయన ప్రచారంలో దిగుతూ ఆయన సొంత నియోజకవర్గాన్ని వదులుకుని పక్కకు పంపించినా సరే ఏమీ మాట్లాడకుండా ఆయన చాలా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలని అందరితో కలిసి అందరి వాడుగా ఉంటూ ఆయన ఈసారి గెలిచి చూపించారు. చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఈసారి అసెంబ్లీలో అడుగు పెడుతుంటే ఒక రేంజ్లో ఉంది. 21 మంది ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ గారు ఒక ముందుండి వాళ్ళకి రథసారథిగా ఈసారి ఒక డిప్యూటీ సీఎంగా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, అడవి శాఖ మంత్రిగా వస్తుంటే అడవిలోంచి ఆ సింహమే ముందుండి నడిపిస్తున్నట్టుగా ఉంది. ఆ అడవిని, మన భారతదేశాన్ని, మన ఆంధ్రప్రదేశ్ని ఆయన కాపాడటానికి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ ఏడుకొండల వాడిలా ఉంది. ఏదేమైనా సరే ఈ అద్భుతమైన క్షణాలని ఎంజాయ్ చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు లాంటి నీతి వంతుడు, నిజాయితీ పరుడు ఈసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టిన తర్వాత ఆయన చూపించేటిది, ముఖ్యంగా ఆయన ఛార్జ్ తీసుకున్న ఆ శాఖల మీద ఛార్జ్ తీసుకున్న 2 రోజుల్లోనే అధికారులను పరుగులు పెట్టించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ 5 ఏళ్లలో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తారో మనం చూస్తాం. మన పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి అంటే ఏంటో మిగతా వ్యక్తులకి చూపించే విధంగా ఈసారి ఆయన పాలన ఉండబోతుందని మాత్రం 100% స్ట్రైక్ రేటుతో ఆయన వచ్చిన పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అదే 100% స్ట్రైక్ రేటుతో ఈసారి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని నారా చంద్రబాబు నాయుడు గారి దాంట్లో తీసుకువెళతారంటంలో ఎటువంటి సందేహం లేదనిపిస్తుంది. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.